శ్రీమతి తోట సీతామహాలక్ష్మి గారు ప్రసంగిస్తారు. అందరూ నిర్దేశించిన స్థానాల్లో కూర్చోవాలండి ప్లీజ్. అందరూ నిర్దేశించిన స్థానాల్లో కూర్చోండి. వెళ్ళండి వెళ్ళండి రాధా గారు. ఇంకా వెళ్ళు ఇంకా వెళ్ళు ఆ పక్క పర్లా సభకి నమస్కారం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, వేళ మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట గ్రామం నియోజకవర్గానికి వచ్చేసినప్పుడు మీరందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియదు శుభాభివందనాలు తెలియచేసుకుంటూ, అదేవిధంగా మరి ఈ రోజున గౌరవనీయులు మన పీతాని సత్యనారాయణ గారి నాయకత్వంలో ఇంత పెద్ద ఎత్తున మీరందరు ఇక్కడికి ఇచ్చేసి చంద్రబాబు నాయుడు గారికి మరి మనందరం తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున, పశ్చిమ గోదావరి జిల్లా తరఫున ప్రతి ఒక్కరూ కూడా ఆయనకి అభినందనలు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజున రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో మళ్ళీ మన రాష్ట్రం, ఎందుకంటే దాదాపుగా 4.5 సంవత్సరాలుగా మన రాష్ట్రం ఎంత వెనక్కి వెళ్ళిపోయింది అందరూ తెలుసు. ఈ రోజు అందరూ కూడా ఉద్యమ బాట పెట్టారు. ఆ ఉద్యమాలు పోయి మళ్ళీ హరిత ఆంధ్రప్రదేశ్గా రావాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం కావాలి, ఆయన ముఖ్యమంత్రిగా రావాలని ఇప్పుడు ప్రజలందరూ కోరుకుంటున్నారు. అదేవిధంగా మన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, అలాగే మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళీ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలి, అభివృద్ధి పదవిలో నడవాలి. అలాగే మనకి రాజధాని లేదు, రాజధాని కావాలన్నా, పోలవరం కావాలన్నా, అలాగే నిరుద్యోగ సమస్య పోవాలన్నా, ఈ రోజున ఆక్వా కానీ ఒరి రైతులు కానీ ఎన్నో కష్టాలు పడుతున్నారు. వాళ్ళందరూ కూడా ఈ రోజున మరి ఉండాలంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో రావాలని ఈ రోజున పెద్ద ఎత్తున ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే మన భవిష్యత్తు గ్యారంటీ అనే పేరుతో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాం, ప్రతి గ్రామంలోనూ చూసాం మనం అందరూ ఒకటే మాట, చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మన రాష్ట్రం బాగుంటుందని చెప్పడం జరుగుతుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రావాలి, మనందరం కూడా మళ్ళీ హరిత ఆంధ్రప్రదేశ్గా మనందరం చూడాలని కోరుకుంటే అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, అలాగే వేదిక మీద ఉన్న గౌరవనీయ నాయకులందరికీ, అలాగే మరి నరసాపురం, ఆచంట, భీమవరం, ఉండి, అలాగే తణుకు, పాలకొల్లు, తాడేపులగూడు నుంచి పెద్ద ఎత్తు వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు చేసుకుంటూ, గౌరవనీయ వేదిక మీద ఉన్న నాయకులందరికీ కూడా, జనసేన నాయకులకి, తెలుగుదేశం పార్టీ కన్వీనర్లకి, ఇన్ఛార్జీలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.